నగరంలో కీలకమైన జోన్లో కొందరు పోలీసులు సెటిల్మెంట్లు వ్యభిచార గృహాల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారని కొన్నిసార్లు చట్టం నేరస్తులకు చుట్టమవుతోంది క్రిమినల్స్కు అండగా కాకీలు నిలుస్తున్నారు కాసులకు కక్కుర్తి పడుతూ నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో సూచిస్తూ తాము అడిగినంత ఇస్తే అటు మేం బాగుంటాం ఇటు మీరు బాగుంటారంటూ సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కీలక జోన్లోని ఓ కీలక పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అధికారి నేరుగా సెటిల్మెంట్లకు అలవాటు పడ్డాడు స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేయకపోగా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదుదారులపైనే తప్పుడు సమాచారం ఇస్తూ నిందితులకు తనవంతు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ సెటిల్మెంట్ల వ్యవహారంలో అక్కడ పనిచేసే ఇన్స్పెక్టర్ డిఐ ఎస్ఐల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతుందని సిబ్బంది చర్చించుకుంటున్నారు ఈ ఠాణాలో సెటిల్మెంట్ కిక్గా గా మారిన ఆ ఇన్స్పెక్టర్ పేరు చెబితే ఆ లో హడలెత్తిపోతున్నారు అనంతపురానికి చెందిన వివాహిత బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది ఆమె చేస్తున్న ఆ ప్రాజెక్ట్ పూర్తవడంతో ఉద్యోగం పోయింది ఆమె మళ్ళీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఫేస్బుక్లో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు తాను జాబ్ కన్సల్టెంట్ అని హైదరాబాద్కు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు దీంతో ఆమె తన భర్త నాలుగేండ్ల కుమారుడితో కలిసి నగరానికి వచ్చింది తన కార్యాలయానికి రెజ్యూమ్తో రావాలని అతడు సూచించాడు దీంతో ఆమె అక్కడికి వెళ్లడంతో లైంగిక దాడికి పాల్పడ్డాడు బయటకొచ్చి ఏడుస్తూ ఉండడంతో మరో యువత తనకు కూడా అన్యాయం చేశాడు అని వీడిని ఎలా నమ్మి ఇంత దూరం వచ్చావంటూ చెప్పింది దీంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు ఇదిలా ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు అతడి స్నేహితుడికి బాధితురాలి నంబర్ ఇచ్చాడు అతడు కూడా తాను ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు దీనిపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది ఈ కేసులో ఇన్స్పెక్టర్ మొదట బాధితురాలిపై ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు ఆమె డబ్బులు ఆశిస్తుందంటూ అధికారులకు చెప్పి ఆ కేసు తీవ్రతను తగ్గించాడు ఆ తర్వాత రెండు కేసుల్లో నిందితులను పిలిపించాడు కేసు పెద్దదవుతోంది నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను మీరు ఆరు లక్షలు ఇవ్వండి అంటూ సెటిల్మెంట్ చేశాడు నిందితుల నుంచి ఆరు లక్షలు వసూలు చేసి అందులో సగం బాధితురాలికిచ్చి మిగతా సగం మూడు లక్షలు ఇన్స్పెక్టర్ కొట్టేశాడనే ఆరోపణలు ఉన్నాయి పెండ్లయింది పిల్లలున్నారు కేసులు పెట్టుకొని ఎన్నాళ్ళు కొట్లాడతావు డబ్బులు వచ్చాయి ఈ కేసు మర్చిపో అంటూ బాధితురాలికి ఉచిత సలహా ఇచ్చాడు నీవు కేసు విత్డ్రా చేసుకుంటున్నట్లు కోర్టులో ఒక పిటిషన్ వేస్తే అటు నిందితులు సేఫ్ అవుతారు మేం కూడా నీవు కోర్టులో పిటిషన్ వేశావని కేసు క్లోజ్ చేస్తాం ఎవరి చేతికి మట్టి అంటకుండా అన్నీ సర్దుకుంటాయంటూ ఆ ఇన్స్పెక్టర్ బాధితురాలు నిందితుల మధ్య రాజీ కుదిర్చి సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి